ఏదైతే విశిష్ట కృషి చేస్తున్నారో చాలా సంవత్సరాల నుంచి, వారికి మొదటిసారిగా కోహినూర్ అనగానే ప్రతిష్టాత్మకంగా ఒక వజ్రం గుర్తుకొస్తుంది గోల్కొండ నవాబుల కాలంలో. దాని పేరు మీద నెలకొల్పిన ఈ అవార్డులను మొదటిసారి మేము నెలకొల్పాం సంయుక్తంగా. ఇది ఇవాళ నాంది జరుగుతోంది. దీనికి మాన్య మంత్రివర్యులు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు త్వరలో రాబోతున్నారు. గారు శివారెడ్డికి, సోదరుడు శివారెడ్డికి పూలమాల. ఇక్కడ మధ్యలోకి రండి. సానాయ రెడ్డి గారు షాల్ కప్పారు. ఈ వేదికలో జస్వంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్థాపకులు, వ్యవస్థాపకులు. వారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. జస్వంత్ రెడ్డి గారు పెద్దలు. అండ్ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, పెద్దలకి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ అవార్డు అందుకున్నందుకు. నాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి అవార్డు నేనే అందుకోవడం. అలాగే మా బాబు మోహన్ అన్న జీవన సాఫల్య పురస్కారం అవార్డు అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ నుంచి కూడా బాబు మోహన్ అన్నతో పిట్టల ద్వారా అప్పుడు ఒక ఫోటో దిగుతానని చెప్పేసి చెప్పినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాకు ఆయన అంటే రోజు మాట్లాడుకోకపోయినా కూడా ఆయన అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. బాబు మోహన్ అన్న అంటే ఆయన ఇక్కడ ఉండడం వేదిక మీద, తన చేతుల మీదుగా నేను అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. దానికి నేను నాగబాల సురేష్ అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఇంకోవైపు రెడీయా సభకు వచ్చిన పెద్దలకి, ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఒక 5 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసాము. ఆ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ గురించి పోట్లాడడం అనేది చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. ఆ టైంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేరు పెడతామంటే నేను ఒప్పుకోలేదండి. ఎవరు అసలు ఎవరు పేరు కూడా ఇవ్వమన్నారు. ఒక సంవత్సరం పోట్లాడాము, చాలా కష్టంగా సాధించాము ఆ పేరు మాత్రమే. దాని తర్వాత రికగ్నైజేషన్ చేయమని చాలాసార్లు తిరిగాము, అందరు మినిస్టర్లకి అందరికి వెళ్ళాము. సో పార్సాది గారు ఇక్కడే పక్కనే ఉన్నారు, అతను మాత్రం బాగా హెల్ప్ చేశారు. ఓకే, అతను స్థాయిస్థితిలో ప్రయత్నం చేసి మినిస్టర్స్ పంపించారు, సీఎం కూడా పంపించారు. కానీ అక్కడ ఉన్న వివక్షత అందరికీ తెలిసిందే కాబట్టి అది ఇంకా రికగ్నైజేషన్ ఇవ్వలేదు. సో అదొక పక్కన పెడితే, ఎప్పుడైనా సరే ఒక తెలంగాణకి ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలని కంటిన్యూ చేస్తూనే పోతున్నామండి. అప్పుడు కాంతారావు గారు ఒక మంచి ఆర్టిస్ట్, అందరు తెలిసిన ఆర్టిస్ట్, ఒక సూపర్ స్టారు. అతన్ని కూడా ఎవరు గుర్తించలేరని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పి వాళ్ళని పిలిచి ప్రెస్ క్లబ్లో కోదండ రామ్ గారి చేతి మీద 1 లక్ష రూపాయలు ఇచ్చి మా ఛాంబర్ ఆదుకున్నది. ఆ టైంలో కాంతారావు గారు వైఫ్కి ఇచ్చాము. తర్వాత ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. చిన్న చిన్న ప్రొడ్యూసర్లకు కానీ వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉంటే ఆదుకుంటూ ఏదో చేస్తూ మా వంతు సాయం చేస్తున్నాం. నాగబాల సురేష్ గారు కానీ, సానాయుద్ధ రెడ్డి గారు అని, అలా సురేష్ అందరం మేము ఒక టీంలాగా ఉండి చేస్తామని ఉన్నంతవరకు. తర్వాత ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిస్టులకు ఏం మేలు జరుగుతలేదు, ఎవరికి మేలు జరుగుతలేదు. కానీ ఛాంబర్లు మాత్రం నేనున్నా నేను అని చాలామంది వస్తున్నారు. అవన్నీ ఒక మంచి సైన్ కనబడలేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, ఒక స్టేజ్కి వచ్చి, ఒక ప్లాట్ఫామ్కి వచ్చి మంచి కార్యక్రమం చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే మన తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్లు కానీ చాలా వీక్గా ఉన్నారు, ముందుకు రాలేకపోతున్నారు. దానికి కారణం అంతా ఆర్థిక పరిస్థితుల్లో. టాలెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆర్థికంగా బాగలేరు. సో గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలా, మంచిగా రావడానికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలా, మీకేమో. మన సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, సురేష్ మొట్టమొదటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. టీవీ డెవలప్మెంట్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి 24 క్రాఫ్ట్స్ సంబంధించిన కళాకారుని ఒక వేది మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మనందరికి తెలుసు. అట్లాగే భారత్ కల్చరల్ అకాడమీ అనే సంస్థ ఏర్పాటు చేసి సుమారుగా గత 18 సంవత్సరాల నుంచి
వివిధ రకాలైన కార్యక్రమాలని సురేష్ కుమార్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుతుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గృహం ఉండాలని రాష్ట్ర హౌసింగ్ లా మరియు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి గారు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఇష్టాత్మకంగా ఇవ్వబోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబోతున్న ప్రథమ సత్కారంగా భావించాలని మా కోరిక మీడియా మిత్రులందరి ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఏంటంటే ఎక్కడ బాబు మోహన్ గారి పేరు మీరు ఇక ముందు రాసినా కూడా దయచేసి హాస్యనట విరాట్ అనే బిరుదుని ముందుగా పెట్టి హాస్యనట విరాట్ బాబు మోహన్గా వారిని పిలవలసిందిగా వారిని రాయవలసిందిగా ఈవెన్ టీవీ యాంకర్స్ కానీ న్యూస్ రీడింగ్ కానీ చేయవలసిందిగా కోరుతూ ముందుగా జీవన సాఫల్య పురస్కారంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాలజ్ఞానం తీసుకున్న దర్శకత్వంలో వచ్చాయి. మీరు ప్రస్తుతం తెలంగాణ ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కొమరం భీమ్ జాతీయ అవార్డు గ్రహీత. అవార్డుల్లో ఈ మధ్య కాలంలోనే వరుసగా గురజాడ అప్పారావు, నాగభైరవ, కోటేశ్వరరావు అవార్డ్స్ వారు తీసుకున్నారు. అందరికీ గర్వకారణమైన విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్కు ఇప్పుడు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆర్సీఎం రాజు గారు ఆయన కనిపించడు కానీ వినిపిస్తారు. మాటల మాంత్రికుడు, వాయిస్ ఓవర్లో ఆయన రారాజు, ఫిలిమ్స్లో సినిమా హీరోలకు, టీవీల్లో ఆయన వాయిస్ ఓవర్ లేకుండా మనం ఏ కార్యక్రమం చూసి ఉండము. వి మధుసూదన్ రావు గారి సీరియల్ విద్య సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత జెమిని యాంకర్గా, తర్వాత కె రాఘవేంద్రరావు గారి టెలిఫిలిమ్స్కి క్రియేటివ్ హెడ్గా, ఆ తర్వాత యజుర్వేదం అనే వేదాన్ని బాగా నేర్చుకుని దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నేర్పిస్తున్నారు. స్టార్ ప్లస్, రాజ్ టీవీ, సౌత్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు వీరు. వారికి సత్కారం జరుగుతుంది. కీర్తి ఆయన అందించిన సంగీతం మన మనసుల్లో ఆ జన్మాంతం. శ్రీమతి ఆర్ శోభాలత గారు తదుపరి సత్కారం అందుకొని ఉన్నారు.
మీరు లెక్కకు మించి వారు చేశారు. వారికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. తదుపరి 24 గంటల్లో జర్నలిస్ట్గా ఉన్నారు, తదుపరి ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్లో చీఫ్ రిపోర్టర్గా ఉన్నారు, ప్రస్తుతం తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో సినిమాలకు పిఆర్ఓగా పనిచేసిన వీరికి శుభాకాంక్షలతో అభినందనలు. తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, ఆంధ్రప్రభ మెయిన్ రిపోర్టర్ సినిమాలకు పిఆర్ఓగా చేశారు, 25 సంవత్సరాల సుదీర్ఘమైన తెలంగాణ రిపోర్టర్ చరిత్ర ఉన్న వీరికి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు, నేటి కోహినూర్ అవార్డ్స్ ఈ సభకు సభాధ్యక్షులైన నాగబాల అవార్డ్స్ తీసుకున్న అవార్డు గ్రహీతలందరికీ, ఎందుకంటే అందరూ నాకు చిరపరిచితులే, అందరి డైరెక్షన్లలో యాదిరెడ్డి గారు అయితేనేమి, యాదిరెడ్డి గారి సినిమాలో సూపర్ సాంగ్, మీ అందరికి ఇష్టమైన సాంగ్ అందులోనే చేశాను కరెక్ట్గా కోరుంటే అన్నమాట. అంత కూరుంటే ఎమ్మో అంత ఊ ఉంటే ఎమ్మని నా కొరకు 3 నెలలు ఆగారు పాపం షూటింగ్. అట్నే శ్రీధర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ వేదిక ముందు కూడా ఉన్నారు, మీరంతా మీడియా కానీ ప్రెస్ సోదరులంతా కానీ గత దగ్గరగా 20-30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న వాళ్ళమే. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలంగాణ వచ్చాక ఇచ్చిన మొదటి అవార్డు చాలా సంతోషంగా ఉంది. నాకు సురేష్ కుమార్ గారు ఏ కార్యక్రమం చేసినా మహదానందంగా ఫీల్ అవుతూ తీరిక లేని పరిస్థితుల్లో కూడా నేను వారు పెట్టే కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. ఓసారి అన్ను ఆదిలాబాద్ ఎక్కడికో అడవుల్లోకి తీసుకెళ్లారు, బిజీగా ఉన్నా కూడా నో అని తరచూ 1-2 సార్లు చెప్పుంటానేమో, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆయన చేసే కార్యక్రమాలు. శ్రమతో కూడుకున్నాయే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులతో కూడుకున్నవే. నేనుగా కూడా స్టూడెంట్గా కానీ
ఫిలిం యాక్టర్, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి సాధక బాధకాలు కొద్దిగా నాకు ఆ రుచి తెలుసు. ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వకపోయినా నేను డెఫినెట్గా ఈ కార్యక్రమంకి వచ్చేటోనే, అంటే సురేష్ కుమార్ గారు పిలిస్తే నో ఉండదన్నమాట. అంత ఆత్మీయుడు సురేష్ కుమార్ గారు, ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. ఏదన్నా నూతనంగా ఉండాలి, ఒక కార్యక్రమం చేయాలనేది తపన. ఆయన వృత్తితో పాటు, అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్ వాటితో పాటు ఈ కార్యక్రమాల మీద కూడా ఎంతో మక్కువ. వాళ్ళని సత్కరించాలి, వీళ్ళని సత్కరించాలి, ఆర్థిక సహాయం అందించాలి. కాంతారావు గారిని వాడుకున్న వాళ్ళు ఎంతమందో, కానీ సహకరించిన వారు, సహాయం అందించిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమందిలో మరి సురేష్ కుమార్ గారు కానీ, ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, అమరీష్ గారు 100,000 రూపాయలు ఇచ్చామని, గొప్ప విషయం. వారు అప్పట్లో హీరోగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో సమానమైన హీరో, ఎన్నో సినిమాల్లో కూడా నువ్వా నేనన్న క్యారెక్టర్లు పోటీగా చేసినంటే ఎన్టీ రామారావు గారి పక్కన నిలబడటమే చిన్న విషయం కాదు. అలాంటిది ఆల్మోస్ట్ ఈక్వల్ క్యారెక్టర్స్ వేసిన కాంతారావు గారు మనవారు అవటం, మన తెలంగాణ వాడు అవటం, అలాంటి మహానుభావుని సత్కరించడం సురేష్ కుమార్ గారు, ఆర్థిక సహాయం అందించడం, ఇవన్నీ ఇట్లాంటివి చేస్తారు కాబట్టి నాకు ఇష్టం అన్నమాట. కనుక ఎన్నో అవార్డులు వచ్చినాయి నాకు, కరెక్టే, నంది అవార్డుల కానివ్వండి, కానీ ఈరోజు ఎందుకో కొద్దిగా కొత్తగా మొదటి అవార్డు అని చెప్పుకుంటుంటే చాలా అది ఏదో తీపిగా ఉంది. నాకు అవార్డు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను మీడియా వారంతా, చాలామంది తమ్ముళ్ళు, కొత్త తమ్ముళ్ళు ఉన్నా, పాత తమ్ముళ్ళు ఉన్నారు, కొత్త తమ్ముళ్ళు ఉన్నారు, ఎన్నో సినిమాలు, ఎన్నో గెటప్పులు మీ ముందే, మీ కళ్ళ ముందే వేశాను, ఎంతో సహకరించారు. ఈ జీవన సాఫల్య అవార్డు ఆఖరిది అనుకున్నారు సుమా, ఆఖరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటాను. అలా ఇవ్వాలనిపించింది, ఇచ్చారు. మంచి క్యారెక్టర్ దొరికితే నేను వదిలేదు మాత్రం లేదు. మంచి క్యారెక్టర్స్ దొరకకనే కూడా కొన్ని నేను చేయలేకపోతున్నాను. అంటే నేను ఎందుకు వేయాలి, ఇలాంటి క్యారెక్టర్ వేసి ఉన్న పేరు ఎందుకు చెడగొట్టుకోవాలనే బాధ కూడా కొన్ని క్యారెక్టర్లు వేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను. నాకు ఏం ఎందుకు వచ్చింది, నాకు ఇది ఎందుకు వేయాలి నేను అని ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మరి కోహినూరు అవార్డు అనేది మొట్టమొదటి యొక్క ప్రవేశపెట్టి, మరి వారికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహుమతి ప్రదానం చేయడము, ఆ బిరుదు ఇవ్వడము అన్నగారికి, బాబుమోహన్ గారికి నేను హృదయపూర్వకంగా దేవాదాయ శాఖ మంత్రిగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆత్మీయ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అన్న. అదేవిధంగా మరియు మా సి పార్థసారథ్ గారు, ఐఏఎస్ కమిషనర్ పౌరసరఫరా మరియు టూరిజం సంబంధించినటువంటి కమిషనర్ గారు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ సమగ్ర ప్రగతికి ఈ యొక్క టెలివిజన్ పరిశ్రమ సినీ నటీ నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అందరూ కూడా దీన్ని కలిసికట్టుగా ప్రణాళికబద్ధంగా ఈ పరిశ్రమ ఎదుగుదలకు సంఘటితంగా వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. ఎంతో అభినందనీయం. తెలంగాణ ప్రాంతంలో సినీ పరిశ్రమ కొరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంతో ఒక స్థలాన్ని పెద్ద ఎత్తున ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సినిమా ఇండస్ట్రీని ఎప్పటికి కూడా కొనసాగించాలి, ఈ ప్రాంతంలోనే ప్రతి సినిమా షూటింగ్ కూడా కావాలి, ఆ విధంగా సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి వారు కంకణబద్ధులై ఉన్నటువంటి విషయం కూడా మనము చూడడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ నాటికలు కానీ సీరియల్స్ కానీ సినిమాలు చూడడం అని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంటు. దాంట్లో మరి ముఖ్యంగా బాబు మోహన్ గారిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మరి ఎంత నవ్వించడమో. మరి వారు అయితే మరి ప్రతి ఒక్కరు చిన్న పిల్లటి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళందరూ కూడా బాబు మోహన్ అంటే ఎంతో ఇష్టపడి మరి సినిమా చూడడం జరుగుతుంది. మరి ఏదైతే మన తెలంగాణ వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు, స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆయన పనులలో బాగా అలసిపోయి
ఇటువంటి ఆశయాలు చూడడం అనేది రోజుకు ఒక 10 నిమిషాలు ఉన్న వారికి అలవాటు ఉండే. వారు మా బాబు మోహన్ గారు కానీ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరి క్లిప్పింగ్స్ మరీ తెప్పించుకొని చూసి ఆనందం పొందేవాడు. అవార్డు గ్రహీతలందరూ కూడా మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వచ్చిన బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఎప్పటి కూడా ఈ ఇండస్ట్రీ పైన మరి ప్రతి ఒక్కరు కూడా మరి అభిమానం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీని తప్పకుండా ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తరఫున మరి మీ అందరికీ మరి ఎస్యూరెన్స్ ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అవార్డు తీసుకునే టైంలో ఆయన లేరు అన్న బాధ చాలా. ఎక్కడున్నా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నట్టు. థ్యాంక్ యూ. పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభినందనాలు. నిజంగా సురేష్ కుమార్ గారిని ఎన్ని విధాలు అప్రిషియేట్ చేసినా మేము ఎంత పొగిడినా సరిపోదు. ఎంతోమంది కళాకారులను వాళ్ళలో కవులు కళాకారులు వాళ్ళలో ప్రతిభను గుర్తించి ప్రతిసారి అవార్డ్స్ ఇస్తుంటారు. నిజంగా ఆయన హృదయ సహృదయానికి జోహార్లు. బహుమోహన్ గారికి కూడా అద్భుతమైన అవార్డు ఇచ్చారు, జీవన సాఫల్య అవార్డు. బహుమోహన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ బాబుమోహన్ గారి గురించి చెప్పాలంటే, నా మొదటి సినిమా పిట్టలదొరలో మీ అతనితో మేము షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. 3 రాత్రులు కష్టపడి చేశాము. కష్టపడ్డా మేము ఎంతో ఆనందాన్ని పొందాము. సరదాగా సెట్లో ఉంటూ అతని కొరకు 3 నెలలు కూడా ఆ సాంగ్ కొరకు వెయిట్ చేశాను. అప్పుడు ఎంతో సహకరించిన వారికి మరోసారి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి కృతజ్ఞత తెలుపుతున్నాను. జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్నటువంటి సీనియర్ అగ్ర నటులు అన్న బాబుమోహన్ గారు, ఇవాళ ప్రధాన ఆకర్షణ ఆయనే. మిగతా అవార్డ్స్ అందరికీ నమస్కారం, అందరికీ అభినందన. అడుగు పెడుతూనే నట విరాట్ ఆయన. మొదటి సినిమాలోనే నట విరాణ్ మూర్తి. ఆయన ఎంత వృత్తి ఒత్తిడిలో ఉండేవారంటే, కారులోనే డ్రెస్ మార్చుకోవడం చూసినవాడిని నేను. ఒక షూటింగ్ నుంచి ఇంకో షూటింగ్కు పరుగులు తీస్తూ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు కారులోనే డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే వెళ్ళి ఇంకొక సినిమాలో నటించడం, ఒక వైభవ స్థితిలోంచి ఆయన ఇవాళ రాజకీయ రంగంలోకి వెళ్ళారు. ఆయనకు ముఖ్యంగా హాస్యనట విరాట్ బిరుదు ప్రదానం చేయడం అనేది ఆయన యొక్క కిరీటంలో నిజంగా ఇవాళ ఒక కోహినూరు వజ్రంలాగా ఆయనకు. అయితే హిమాలయం లాంటి వ్యక్తులకు ఎన్ని సన్మానాలు చేసినా ఆ శిఖర స్థాయి అలాగే ఉంటుంది. అవార్డ్స్లకు పొంగిపోవడం లేకుంటే కృంగిపోవడం అనేది అలాంటి అగ్ర నటులకు అలాంటిది ఏమి ఉండదు. ఏమైనా ఇవాళ సురేష్ కుమార్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, చేస్తున్న ఈ సభ ప్రధానంగా బాబుమోహన్ అన్నకి ఏర్పాటు చేసినందుకు నేను ఒక రైటర్గా నేను ప్రత్యేకంగా సురేష్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ. అయితే ఇక్కడ బాధాకరం, ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు చక్రీ లేని సభలో చక్రిని గుర్తు చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప సినీ సంగీత దర్శకుడు అని మురిసిపోయే సమయంలో అతని జీవితం ముగిసిపోవడం అనేది మనందరికీ, ముఖ్యంగా ఆయన స్నేహితులమైన మాకు కానీ మిత్రులకు ఆత్మీయులకు అది జీర్ణం కాని విషయం. పోయినోళ్ళందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. అమ్మ శ్రావణి, మీరు చక్రి గురించి విపరీతంగా బాధకు గురి కావద్దమ్మా. దేవుడు మీకు ఆత్మశాంతిని కలగజేయాలని కోరుకుంటున్నాను. మీకు ప్రగాఢమైన సానుభూతి అమ్మ. చక్రి లేరు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ శరీరంలో సగభాగమైన చక్రి మీ రూపంలో ఉన్నారని మేము అనుకుంటున్నామమ్మా. అందరికీ నమస్కారం.
నాకు పోతూ పోతూ చాలా అవార్డ్స్ ఇచ్చి వెళ్ళింది. 2015 వస్తూ వస్తూనే కోహినూర్ అవార్డు ఇచ్చింది. సో 15కు కృతజ్ఞతలు, సురేష్ అన్నకు కృతజ్ఞతలు. నమస్కారం. విచ్చేసిన పాత్రికేయులకి మమ్మల్ని ఎంతగానో ఆదరించి అభిమానించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఉన్న ప్రేక్షకులందరికీ, జన్మనిచ్చి నన్ను ఈ ఎత్తుకు నేను ఈ స్థాయికి ఉండడానికి కారణమైన మా అమ్మ, మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారికి అందరికీ పాదాభివందనం. 96 నుంచి కెరియర్ మొదలైన తర్వాత చాలా అవార్డ్స్ తీసుకున్నాను, యాంకర్ కింద, ఆర్టిస్ట్ కింద, ఒరేటర్ కింద. ఈ అవార్డు కొంచెం కొత్తగా ఉంది కానీ థ్రిల్ ఉంది, బాగుంది అనడానికి కారణం ఏంటి అంటే ఈ అవార్డులో ఒక ఆప్యాయత ఉంది, ఒక ఆనందం ఉంది. మాది అని చెప్పినప్పుడు అంటే మేము పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న ఇంటికి పిలిచి ఒక పండుగ రోజు కాస్త బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా మా నల్గొండ జిల్లా అమ్మాయి, మా తెలంగాణ అమ్మాయి అని గుర్తించి పిలిచి ఒక్కొక్క ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పలేను అనమాట. వచ్చి ఆ అవార్డ్ అన్నది ఇట్స్ నాట్ ద వాల్యూ ఆఫ్ ద అవార్డ్, ఇట్స్ ద లవ్ అండ్ అఫెక్షన్ వాట్ ఫెడరేషన్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ హ్యాస్ టువర్డ్స్ మీ. అండ్ అన్నిటికన్నా ముందు అన్నయ్య సురేష్ కుమార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరితో పాటు ఈ సభని పంచుకునే ఇది ఇచ్చినందుకు అన్నయ్యకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ అని మనం వింటున్నాం, కానీ కళకు లేకపోయినా ఆ కళారంగంలో పనిచేసే వాళ్ళకి మాత్రం వివక్ష అనేది ఒక అనుభవం ఉంది, అది నాతో ఉంది, చాలామందికి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ సినిమాకి జరుగుతుంది ఏంటి మరి? ఇవాళ తెలంగాణ సినిమా ఇది మనది అని చెప్పుకునే పరిస్థితి మనకుందా లేదనే మా బాధ. ఇవాళ కోహినూర్ అవార్డు తీసుకున్నాం, నాగబాల సురేష్ గారు, అమరీష్ కుమార్ గారు సంయుక్తంగా అద్భుతంగా నిర్వహించి అవార్డు మనకిచ్చారు. ఈ అవార్డు చూస్తే నాకు అనిపిస్తుంది ఈ కోహినూర్ అవార్డు ఒక బాధ్యత, ఒక బాధ కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమా గురించి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు, చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళాకారులు, పాటల రచయిత ఆయన, ప్రజా నాయకులు, ప్రతిరోజు సినిమా పేజీని ప్రత్యేకంగా ఆసక్తితో చదివే వ్యక్తి, వారి ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ సినిమాకి భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకం మాకుంది. నాకు ఇక్కడ అంటే ఈ లైన్లో ఈ వరుసలో చూస్తే ఇక్కడి వరకు నేను వర్క్ చేశాను, అల్లాని గారి దగ్గర, యాదిరెడ్డి గారి దగ్గర, బాబు మోహన్ గారి దగ్గర, సురేష్ కుమార్, సోకాళ్ళ సురేష్ కుమార్ మీ అందరికీ. ఆ పేరు అంటే కూడా నాకు గుర్తు రాదు, భయ్యా అంటేనే ఆయన గుర్తొస్తారు. నాకు సురేష్ కుమార్ గారికి ఉన్న అనుబంధం అలాంటిది. సుద్దాల అశోక్ తేజ గారితో నాకు చిరు పరిచయం. ఒకటి బీజేపీ వాళ్ళు నన్ను సాంగ్ చేయమని ఇస్తే అప్పుడు ఈ తెలంగాణ, ఆయన ఈ ప్రాంతం మా ఊరు అని కూడా నాకు తెలీదు. అశోక్ తేజ గారి ఇంటికి వెళ్ళి నేను సాంగ్ రాయించుకుని తీరా చూస్తే మా ఊర్లో ఆయన కొంతకాలం టీచర్గా చేశారు. అది చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. ముఖ్యంగా బాబు మోహన్ గారు మాట్లాడినప్పుడు అనుకున్నాను, బాబు మోహన్ గారికి ఒక సినిమాకి నేను బర్నింగ్ ఎఫెక్ట్ వేశానండి, వేసి అది హాస్పిటల్లో చేసిన సార్, మీకు గుర్తుందో లేదో, చెస్ట్ హాస్పిటల్లో చేసి మేకప్ అది ఒకసారి డైరెక్టర్కి చూపిద్దామని మెట్ల మీద నుంచి నడిచి వెళ్తుంటే నర్సులు ఈయన చేతిని, ఆ బ్లడ్ని చూసుకొని ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకొని బర్నింగ్ కేసు అని బెడ్ రెడీ చేస్తున్నారు ఆయనకి. అంతకంటే గొప్పవాడు నాకు నిజంగా లేదనుకుంటాను. అల్లాని శ్రీధర్ గారితో ఒక మంచి సినిమా చేశాను, సురేష్ గారితో అయితే చాలా సీరియల్లు నేను పనిచేశాను. వీళ్ళందరూ నాకు అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమాభివందనాలు, జై తెలంగాణ. సరే, ఏం మాట్లాడాలో తెలియదు, నాకు మాట్లాడే అలవాటు లేదు, రాయడం తప్ప వేరే పని లేదు మనకు. అయితే ఒక్కటి మాత్రం చెప్పాలనుకున్నా, మొన్న సురేష్ అన్న ఎప్పుడైతే కోహినూర్ అవార్డుకు మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పాడు ఆ రోజు అనుకున్నా మాట్లాడడానికి అవకాశం వస్తే ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇది అంటే వాయిస్ లేకపోతే జనాలకు కూడా తెలియదు. నా విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఉండేది. బహుశా ఇది కాంట్రవర్సీ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు,
నంది అవార్డు అనేది ఎవడు లాబింగ్ చేస్తే వానికి అవార్డు ఇచ్చిండ్రు. అది డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లిరిక్ రైటర్ కావచ్చు, చివరికి ఫిలిం క్రిటిక్ కూడా. ఫిలిం క్రిటిక్ పుస్తకానికి కానీ మనిషికి అవార్డు ఇవ్వడానికి ఎవడు క్యాబిన్కి వెళ్ళి లాబింగ్ చేస్తే వానికి అవార్డు వచ్చింది. దయచేసి అట్లాంటి సంస్కృతి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు. చూడాల్సిన బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి మీద ఉన్నది, మీడియా మీద ఉన్నది. మంత్రి గారు వెళ్ళిపోయారు, లేకపోతే మంత్రి గారు కూడా పార్దసారి ఉంటే బాగుండేది. ఈ లాబింగ్లతో అవార్డులు తీసుకురావడము లేకపోతే ఇట్లాంటివన్నీ నీచమైన సంస్కృతికి మనం పూర్తిగా పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము పద్మశ్రీ అవార్డులకు ప్రపోజల్స్ పంపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెవరు ఉన్నారు, ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు, ఎవరేంటిది అనేది కూడా దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పంపాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక మీద బాబు మోహన్ గారు ఉన్నారు, మా అన్న సుద్దల అశోక్ తేజ లాంటి వాళ్ళు, అనేక మంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు, కొమరం భీమ సినిమా చేసిన అల్లాని శ్రీధర్ ఉన్నారు. గవర్నమెంట్ వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇటీవల పద్మశ్రీ అవార్డులు కనుక మనం తెలంగాణ స్టేట్ నుంచి ఎవరికి వచ్చినని పరిశీలించుకుంటే అది మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బాబుమోహన్ ఇన్ని సంవత్సరాల నుంచి 1000 సినిమాల వరకు చేస్తే బాబుమోహన్ గారికి ఎందుకు పద్మశ్రీ అవార్డు రాలేదో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వము వీళ్ళని గుర్తించాలి. బాబుమోహన్ లాంటి వాళ్ళు, సుద్దల అశోక్ తేజ లాంటి వాళ్ళు, అనేక మంది ఉన్నారు, అల్లాని శ్రీధర్ లాంటి వారు, వీళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఎట్లాంటి లాబింగ్ లేకుండా ఖచ్చితంగా తెలంగాణ సినిమా అవార్డ్స్ కూడా ప్రకటిస్తారని ఆశిస్తున్నా. జై తెలంగాణ. ప్రకటిస్తే బాగుంటుందని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మీరు దయచేసి ప్రసారం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత జస్వంత్ రెడ్డి గారికి పుష్పమాల సమర్పిస్తారు బాబుమోహన్ గారు. జస్వంత్ రెడ్డి గారికి